హలో అండి ఈ వీడియోలో మనము రిలేషన్షిప్ ఆఫ్ లైన్ అండ్ ఫేజ్ ఓల్టేజెస్ అండ్ కరెంట్స్ బోత్ ఇన్ స్టార్ అండ్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్స్లో డిస్కస్ చేద్దాం ఓకే సో ముందుగా మనం ఏంటంటే స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ అని చెప్పాను కదా సో ఇది మనకి సోర్స్ సైడ్ అయినా ఉండొచ్చు లేదా లోడ్స్ అయినా సైడ్ అయినా ఉండొచ్చు సో ఏ ఏ సైడ్ అయినా సరే మనకి ఎనాలిసిస్ పార్ట్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది సో యూజువల్గా మనకి ఈ స్టార్ కనెక్షన్ ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అంటే సోర్స్ సైడ్ కనిపిస్తుంది ఓకేనా సో ఎందుకు అంటే స్టార్ కనెక్షన్లో మనకి త్రీ ఫేజ్ త్రీ వైర్ సిస్టమ్ పాజిబుల్ అవుతుంది త్రీ ఫేజ్ ఫోర్ వైర్ సిస్టమ్ కూడా పాజిబుల్ అవుతుంది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ సోర్స్ సైడ్ మనకి ఒకవేళ ప్రాబ్లమ్స్లో అయినా సరే మీకు ఎగ్జామ్స్లో సోర్స్ సైడ్ ఏ కాన్ఫిగరేషన్ అనేది మీకు ఇవ్వకపోతే సో ఆల్వేస్ స్టార్ కనెక్షన్ అని తీసేసుకోండి ఓకే సో ముందు ఈ లైన్ ఓల్టేజెస్ అంటే ఏంటి ఫేజ్ ఓల్టేజెస్ అంటే ఏంటి కరస్పాండింగ్లీ కరెంట్స్ సో లైన్ కరెంట్స్ అండ్ ఫేజ్ కరెంట్స్ ముందు వాటిని ఎక్కడ వేటు ఎలా అంటారు సో ఆ కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత వాటిలో ఉండే రిలేషన్షిప్స్ మనం అనలైజ్ చేసుకోవచ్చు సో అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకున్నాం సో ఈ స్టార్ కనెక్టెడ్ సిస్టంలో కూడా ఏంటి అంటే బ్యాలెన్స్డ్ సిస్టమ్ అనమాట ఓకే సో బ్యాలెన్స్డ్ అని ఎలా చెప్తాము అంటే ప్రతి ఫేజ్లో కూడా మనకి సేమ్ ఇంపడెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ త్రీ టర్న్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా త్రీ టర్న్స్ ఇక్కడ కూడా త్రీ టర్న్స్ అలా ఉంది అంటే ఆబ్వియస్లీ ఇంపడెన్స్ కూడా సేమ్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మనకి ల్యాబ్లో ఉంటాయి కదా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఎంఎం కలర్స్ ఉంటాయి రెడ్ వైర్ వైర్ కలర్స్ అనమాట రెడ్ ఎల్లో బ్లాక్ ఆర్ బ్లూ ఉంటాయి సో వాటికి రిప్రజెంటేషన్ ఈ లెటర్స్ అనమాట ఆర్ వై బి ఓకే సో ఇక్కడ ఆర్ఎన్ అనేది ఒక సింగిల్ ఫేజ్ అమ్మ ఓకే అదేవిధంగా వైఎన్ అనేది ఇంకొక సింగిల్ ఫేజ్ బిఎన్ అనేది ఇంకొక సింగిల్ ఫేజ్ ఓకే సో అలా త్రీ సింగిల్ ఫేజెస్ని మనం ఇలా స్టార్ కనెక్షన్లో కనుక కనెక్ట్ చేస్తే అండ్ దట్టు ప్రతి ఫేజ్లో కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఉంటే ఈ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ని బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ అని చెప్తారు ఓకేనా సో ఇప్పుడు కరెంట్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఫేజ్ అని సపోజ్ ఈ ఫేజ్లో కరెంట్ సపోజ్ ఇది నేను సప్లై అనుకుందాం సోర్స్ అనుకుందాం కాబట్టి కరెంటు ఇక్కడ నుంచి లీవ్ అవుతుంది ఒకవేళ లోడ్ అయితే కరెంట్ లోపలికి వస్తుంది ఓకేనా నేను ఇప్పుడు సప్లై లాగా తీసుకుంటున్నాను ఏదైనా సరే మీకు సేమ్ రిలేషన్స్ వస్తాయి కంగారు పడాల్సిన అవసరమేం లేదు ఓకే సో ఇప్పుడు ఇది ఫేజ్లో ఫ్లో అవుతున్న కరెంట్ కాబట్టి ఇది ఫేజ్ కరెంట్ అవుతుంది సో ఐఆర్ ఐవై ఐబీ ఇవన్నీ ఫేజెస్లో ఫ్లో అవుతున్న కరెంట్స్ సో కాబట్టి వాటిని ఏమంటారు ఫేజ్ కరెంట్స్ అని చెప్తారు సో ఇక్కడ నుంచి ఒక ట్యాపింగ్ తీసుకున్నాను ఒక ఒక లైన్ తీసుకున్నాను ఓకే సో సిమిలర్లీ వై అండ్ బి దగ్గర ట్యాపింగ్స్ లైన్స్ తీసుకున్నాను ఓకే సో వాటికి కూడా సేమ్ నేమ్స్ వస్తాయి ఆర్వైబీ లైన్స్ ఇవి లైన్స్ కాబట్టి ఈ కరెంట్స్ని ఐ వన్ ఫస్ట్ లైన్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఐ టూ సెకండ్ లైన్ కరెంట్ ఐ త్రీ థర్డ్ లైన్ కరెంట్ ఓకేనా సో అంటే ఐఆర్ ఐవై ఐబి నేను ఇక్కడ కింద ఇది పక్కన రాస్తాను చూడండి ఐఆర్ ఐవై ఐబి ఇవన్నీ ఏంటి ఫేజ్ కరెంట్స్ ఐపీహెచ్ ఫేజ్ కరెంట్స్ నెక్స్ట్ ఐ వన్ ఐ టూ ఐ త్రీ ఇవన్నీ ఏంటి లైన్ కరెంట్స్ రిప్రజెంటెడ్ విత్ ఐఎల్ సో అండ్ మనకి ఇక్కడ నేనేం చెప్పాను బ్యాలెన్స్డ్ సిస్టమ్ అని చెప్పాను కదా సో బ్యాలెన్స్డ్ సిస్టమ్ అంటే ప్రతి ఫేజ్లోనూ అవే టర్న్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఇంప్రెన్స్ ఉంది సేమ్ ఇంప్రెన్స్ ఉన్నప్పుడు సేమ్ కరెంటే ఫ్లో అవుతుంది కదా అంటే బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ సిస్టంలో అన్ని ఫేజ్ కరెంట్స్ ఈక్వల్ అని అర్థమైంది కదా ఓకే ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తే ఐఆర్ కరెంట్ ఇలా ఇలా వస్తుంది నౌ ఎక్కడికి ఫ్లో అవుతుంది లైన్లో అదే కరెంట్ కదా నేమ్ ఒక్కటే చేంజ్ అయింది సో ఫేజ్లో ఫ్లో అవుతున్నప్పుడు ఫేజ్ కరెంట్ అంటారు లైన్లో ఫ్లో అవుతుంటే లైన్ కరెంట్ అంటారు అంటే ఐఆర్ ఈక్వల్ టు ఐవన్ అదేవిధంగా ఐవై ఈక్వల్ టు ఐ టూ నెక్స్ట్ ఐబీ ఈక్వల్ టు ఐ త్రీ సో అంటే నేను ఇక్కడ రిలేషన్స్ ఏం రాయొచ్చు ఫర్ ఎ బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ఐఆర్ ఈక్వల్ టు ఐవై ఈక్వల్ టు ఐబి అండ్ ఆల్సో ఐ వన్ ఈక్వల్ టు టూ ఈక్వల్ టు ఐ త్రీ అండ్ ఇది ఈ ఈ కరెంట్స్ అన్నీ ఏంటి ఫేజ్ కరెంట్స్ ఈ కరెంట్స్ అన్నీ ఏంటి లైన్ కరెంట్స్ మనం ఇప్పుడే రిలేషన్ చూసాం ఈ రెండు సేమ్ అని చెప్పాం కదా సో అంటే ఐఆర్ ఈక్వల్ టు ఐ వన్ వీటన్నిటి బదులు నేను ఏం రాస్తున్నాను ఫేజ్ కరెంట్ అని రాస్తున్నాను అన్నీ ఈక్వల్ టు ఫేజ్ కరెంట్సే కదా వీటన్నిటినీ కలిపి లైన్ కరెంట్ అని తీసుకుంటుంది అంటే రిలేషన్ ఏం రాయొచ్చు ఫేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు లైన్ కరెంట్ అని రాయొచ్చా లేదా సో ఫర్ ఎ బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ఫేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు లైన్ కరెంట్ సో దిస్ ఈస్ ద కరెంట్ రిలేషన్షిప్ ఇన్ బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ సో ఇప్పుడు ఓల్టేజెస్ చూద్దాం ఓకే సో ఇక్కడ ఫేజ్ ఇక్కడ కదా ఫేజ్ సో ఇక్కడ మనం ఓల్టేజ్ కనుక మెజర్ చేస్తే ఆ ఓల్టేజ్నే మనము ఫేజ్ ఓల్టేజ్ అని చెప్తాం లైన్స్ మధ్యలో గనక ఓల్టేజ్ మెజర్ చేస్తే ఆ ఓల్టేజ్ని లైన్ ఓల్టేజ్ అని చెప్తాం ఓకేనా సో అలాగే ఇక్కడ వై ఫేజ్ బీ ఫేజ్ నేను ఇక్కడ క్లమ్జీ అవుతుందని నేను రాయట్లేదు ఓకే నౌ అంటే నేను ఇక్కడ పక్కన రాస్తున్నాను ఓల్టేజ్ రిలేషన్స్ రాస్తున్నాను సో ఫేజ్ ఓల్టేజెస్ ఏంటి విఆర్ఎన్ నెక్స్ట్ ఎన్ నెక్స్ట్ విబిఎన్ ఇవి కదా ఫేజ్ ఓల్టేజెస్ నౌ లైన్ ఓల్టేజెస్ అంటే ఏంటి సో లైన్ ఓల్టేజెస్ ఏంటి విఆర్వై వివైబి విబిఆర్ ఓకేనా సో ఇక్కడ అలా రాస్తున్నాను సో దిస్ ఈజ్ విఆర్వై వివైబీ నెక్స్ట్ విబిఆర్ సో ఇవి మనకి లైన్ ఓల్టేజెస్ అనమాట ఇది తేడా తెలియాలి ఎక్కడ మనం ఫేజ్ ఓల్టేజ్ అంటా ఎక్కడ లైన్ ఓల్టేజ్ అంటాం అని తెలియాలి నా ఇప్పుడు సింపుల్ అబ్జర్వేషన్ ఈ ఫేజ్ ఓల్టేజ్ లైన్ ఓల్టేజ్ ఈక్వలా కాదు కదా సో అని ఈక్వల్ అయితే వీటి మధ్యలో రిలేషన్ ఏంటి అనేది మనం చూడాలి కరెంట్స్ అయితే మనకి ఈజీ వచ్చేసింది చూడగానే అర్థమవుతుంది ఓల్టేజెస్ అలా కాదు ఫేజర్ డయాగ్రామ్స్ తీసుకొని డ్రా చేయాలి అండ్ ఇది బ్యాలెన్స్డ్ అని చెప్తున్నాం కాబట్టి ఏంటి విఆర్ఎన్ ఈక్వల్ టు వి వైఎన్ ఈక్వల్ టు విబిఎన్ అన్ని ఫేజ్ ఓల్టేజెస్ సేమ్ ఉంటాయి ఉంటాయన్నమాట అదేవిధంగా అన్ని లైన్ ఓల్టేజెస్ కూడా సేమ్గా ఉంటాయి కానీ ఒకదానికొకటి ఈక్వల్ కాదు ఫేజ్ ఓల్టేజెస్ వేరు లైన్ ఓల్టేజెస్ వేరు ఓకేనా ముందుగా నేనేం చేస్తున్నాను ఈ ఫేజ్ ఓల్టేజెస్ని తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫేజ్ సీక్వెన్స్ ఇక్కడ మనకి ఫేజ్ సీక్వెన్స్ నేను ఇలా ఫాలో అవుతున్నా ఆర్ వై బి దిస్ ఈజ్ మై ఫేజ్ సీక్వెన్స్ ఓకేనా రైట్ సో ఆ ఫేజ్ సీక్వెన్స్ని యూస్ చేసి నేను ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్ తీసుకుంటున్నా ఓకే సో బ్యాలెన్స్డ్ కాబట్టి దిస్ ఈజ్ వి ఆర్ఎన్ విఆర్ఎన్ నెక్స్ట్ వన్ ట్వంటీ యాంగిల్ డిఫరెన్స్లో మనకి వివైఎన్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక వన్ ట్వంటీ యాంగిల్ డిఫరెన్స్లో విబిఎన్ ఉంటుంది ఓకేనా సో యాంగిల్ ఎంత ఇక్కడ వన్ ట్వంటీ నెక్స్ట్ ఇక్కడ కూడా వన్ ట్వంటీ ఆబ్వియస్లీ ఇక్కడ కూడా మనకి వన్ ట్వంటీ ఉంటుంది సో ఫేస్ సీక్వెన్స్ ఏం తీసుకోవాలని చెప్పాను ఆర్వైబి కదా ఇక్కడ రాస్తున్నాను చూడండి ఆర్ వై బి ఓకేనా సో వై అంటే విఆర్ మైనస్ వివై అంతేనా ఇది వెక్టర్ డిఫరెన్స్ నాకు వెక్టర్ సమ్ కావాలి అంటే విఆర్ ప్లస్ ఆఫ్ మైనస్ వివై అని రాసుకోవచ్చా లేదా ఎస్ ఇక్కడ మనకి ఫేజర్ డయాగ్రమ్లో ఈ విఆర్వైఎన్ని వివై అని అనుకోవచ్చు ఓకేనా న్యూట్రల్ని తీసేస్తున్నాను జనరల్ రిఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి సో నెక్స్ట్ విఆర్ అని తీసుకోవచ్చు దీన్ని విబి అని తీసుకోవచ్చు ఓకే నా సో వివైఎన్ అని అన్నా వివై అన్న ఒకటే నా ఇక్కడ ఏంటంటే మనకి మైనస్ వివై కదా సో ఇదేంటిది ప్లస్ వివై సో మైనస్ వివై కావాలి అంటే ఏం చేయాలి ఈ పర్టిక్యులర్ లైన్ని రివర్స్లోకి ప్రొజెక్ట్ చేయాలి ఇక్కడ ఎంతైతే మీరు జాగ్రత్తగా డ్రా చేయాలమ్మా ఇక్కడ ఎంతైతే లెంత్ ఉందో మిగతా అన్ని వెక్టర్స్ కూడా అదే లెంత్ ఉండాలి నేను ఏదో రఫ్గా డ్రా చేశాను ఓకే మీరు ఎగ్జామ్లో కానీ ఇలా నేర్చుకునేటప్పుడు కరెక్ట్గా నేర్చుకోండి సో ఇక్కడ ఎంతైతే మాగ్నిట్యూడ్ ఉందో అదే రివర్స్ రివర్స్లోకి ప్రొజెక్ట్ చేయండి సో ఇదేమవుతుంది మైనస్ వివై అవుతుంది ఓకేనా సో ఇప్పుడు ఈ మైనస్ వివైకి విఆర్కి రిజల్టెంట్ విఆర్వై అవుతుంది ఓకేనా రిజల్టెంట్ ఎలా డ్రా చేయాలి అంటే ఈ పాయింట్ నుంచి ఈ విఆర్ లైన్కి ప్యార్లల్లో ఒక లైన్ని డ్రా చేయండి ఓకే నెక్స్ట్ విఆర్ నుంచి మైనస్ వివై లైన్కి ప్యార్లల్లో ఒక లైన్ డ్రా చేయండి ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి ఓకే సో ఆరిజిన్ అనుకోండి సో ఇక్కడ నుంచి దీన్ని జాయిన్ చేయండి ఇదే మనకి విఆర్వై ఓకేనా సో ఇప్పుడు మీరు ఒక పాయింట్ జాగ్రత్తగా చూస్తే ఇలా ప్రొజెక్ట్ చేశాం కదా ఇది మొత్తం యాంగిల్ ఎంత వన్ ట్వంటీ ఇది ఎగ్జాక్ట్గా కట్ చేస్తుంది అంటే ఇక్కడ వరకు యాంగిల్ ఎంత సిక్స్టీ డిగ్రీస్ ఈ లైన్ ఎగ్జాక్ట్గా కట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత థర్టీ డిగ్రీస్ ఓకేనా సో ఇప్పుడు నేమ్స్ చూద్దాం మనకి రిలేషన్ కావాలి కదా సో విఆర్ అంటే ఏంటమ్మా ఫేజ్ ఓల్టేజ్ విఆర్వై అంటే లైన్ ఓల్టేజ్ అదొకటి మనసులో పెట్టుకోండి సో ఇక్కడ ఓ అని ఆల్రెడీ ఎజ్యూమ్ చేసుకున్నాం కదా ఈ పాయింట్ని ఏ అనుకోండి ఈ పాయింట్ని బి అనుకోండి ఓకే సో ఏ నుంచి ఒక పర్పడిక్యులర్ బైసెక్టర్తో బైసెక్ట్ చేయండి పాయింట్ సి వస్తుంది అంటే ఇక్కడ యాంగిల్ నైంటీ ఇక్కడ యాంగిల్ కూడా నైంటీ సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టూ ట్రాయాంగిల్స్ సిమిలర్ ట్రాంగిల్స్ మీరు ఫోల్డ్ చేశారనుకోండి ప్రతి సైడు ఒకదాంతో ఒకటి కోయిన్ సైడ్ అవుతుంది సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ట్రాంగిల్ తీసుకుంటున్నాను ఇందులో కాస్ థర్టీ ఏంటి కాస్ అంటే అడ్జసెంట్ కదా యాంగిల్ ఇది యాంగిల్కి అడ్జసెంట్ ఏంటి ఇదేనా ఇదైనా బై సిట్నియస్ అంటే ఓఏ కాస్ థర్టీ ఏంటి రూట్ త్రీ బై టూ విచ్ ఈజ్ ఈక్వల్ టు

వన్ బై వి ఫేజ్ సో ఒక టూ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఇక మిగిలిందేంటి ఇక మిగిలిందేంటమ్మా ఫేజ్ ఓల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ ఓల్టేజ్ బై రూట్ త్రీ ఫేజ్ ఓల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు విఎల్ ఇంతే అని చెయ్యండి బై రూట్ త్రీ అంతే ఇదే రిలేషన్ ఫేజ్ ఓల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ ఓల్టేజ్ బై రూట్ త్రీ ఓకే సో మీరు ఇంకేదైనా తీసుకోవచ్చు నేను ఎందుకు ఒకటే తీసుకొని చెప్తున్నాను అంటే బ్యాలెన్స్డ్ కాబట్టి మీరు ఇంక ఈ వేరేది తీసుకున్నా కూడా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది సో ఇంకొకటి నేను ఎగ్జాంపుల్ చెప్తాను విఆర్వై అయిపోయింది కదా నెక్స్ట్ విఆర్వై వైబి తీసుకుందాం అప్పుడేమవుతుంది వివై మైనస్ విబి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు వివై ప్లస్ ఆఫ్ మైనస్ విబి ఓకే సో మైనస్ విబి లేదు మన సిస్టంలో సో మైనస్ విబి కావాలి అంటే దాన్ని ఏం చేయాలి రివర్స్లోకి ప్రొజెక్ట్ చేయాలి ఓకే సో ఇక్కడ చూడండి విబి ఇక్కడ కదా ఉంది సో దీన్ని రివర్స్లోకి ప్రొజెక్ట్ చేయండి అదే మ్యాగ్నెట్యూడ్ని ఓకే ఇక్కడ కొంచెం క్లమ్జీ ఉంటుంది నేను అందుకని ఇక్కడ ఇక్కడ డ్రా చేస్తాను చూడండి ఓకే దిస్ ఈజ్ విఆర్ వివై నెక్స్ట్ విబి యాంగిల్ వన్ ట్వంటీ ఓకే ఇప్పుడు మాకు మైనస్ వై విబీ కావాలి అంతేనా సో ఈ వీబీని రివర్స్లోకి ప్రొజెక్ట్ చేయండి దిస్ ఈజ్ మైనస్ వీబీ యాంగిల్ అంతే ఇక్కడ సిక్స్టీ ఇది సిక్స్టీ అయితే ఇది కూడా సిక్స్టీయే ఓకేనా నవ్ రిజల్టెంట్ వి వైబీ కావాలి అంటే వివై ప్లస్ ఆఫ్ మైనస్ విబి కదా సో ఈ వివైకి వి మైనస్ వీబీకి రిజల్టెంట్ ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి పార్లలో ఒక లైన్ తీసుకోండి అదేవిధంగా ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి పార్లలో ఒక లైన్ తీసుకో డ్రా చేయండి ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది ఓకే సో అంటే ఈ సిక్స్టీ యాంగిల్ ఇది ఎగ్జాక్ట్గా కట్ చేస్తుంది కదా అంటే ఈ యాంగిల్ ఎంత థర్టీ డిగ్రీస్ ఓకే ఈ రిజల్ట్ ఏంటి మనకి వి వైబి అవుతుంది అగైన్ పేర్లు పెట్టుకోండి సో ఓ నెక్స్ట్ ఇది ఏ నెక్స్ట్ ఇది బి లేదంటే ఈ ట్రాంగిల్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ ఈ ట్రాంగిల్ తీసుకోండి దీన్ని ఏ అనుకోండి ఇక్కడ కూడా యాంగిల్ థర్టీఏ పర్పర్టికులర్ బైసెక్టర్తో బైసెక్ట్ చేయండి సిమ్లర్ ట్రాంగిల్స్ నెక్స్ట్ ఇక్కడ థర్టీ కదా ఇక్కడ థర్టీ అంటే ఇక్కడ కూడా థర్టీ ఈ ట్రాంగిల్ తీసుకోవచ్చు ఈ ట్రాంగిల్ ఏదైనా తీసుకోవచ్చు కాస్ థర్టీ అప్లై చేయండి సేమ్ మీకు నేను ఇప్పుడు చెప్పిన రిలేషనే వస్తుంది ఫేజ్ ఓల్టేజ్ ఈక్వల్ టు లైన్ ఓల్టేజ్ బై రూట్ త్రీనే వస్తుంది ఓకే సో ఈ ఒక్కటి మాత్రం మిగిల్చడం ఎందుకు అది కూడా చేసేద్దాం సో విబిఆర్ విబిఆర్ అంటే విబి మైనస్ విఆర్ దీనేం రాయొచ్చు విబి ప్లస్ ఆఫ్ మైనస్ విఆర్ అంతే సో ఇక్కడ మనము వీఆర్ని రివర్స్లోకి ప్రొజెక్ట్ చేయండి ఇక్కడ ఎంత లెంత్ ఉందో మ్యాగ్నిట్యూడ్ ఉందో అదే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి ఇక్కడ దిస్ ఈజ్ మైనస్ విఆర్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూడండి మైనస్ విఆర్ వచ్చేసింది విబి వచ్చింది ఈ రెండింటికి రిజల్ట్ ఏంటి ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి ప్యార్లర్లో ఒక లైన్ డ్రా చేయండి నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి ప్యార్లర్లో ఒక లైన్ డ్రా చేయండి ఇంటర్సెక్ట్ అవుతుంది దాన్ని ఇలా జాయిన్ చేసేయండి అయిపోయింది సో ఇదే మన విబిఆర్ మీరు ఎలా తీసుకుంటున్నారు మరి విఆర్ వివై విబి అని ఇట్లా ఆర్డర్లు ఎలా తీసుకుంటారు అంటే ఫేస్ సీక్వెన్స్ ఆర్వై బి మీకు కష్టమైతే మళ్ళీ ఇంకోసారి రాసుకోండి బి సో ఆర్వై వైబి బిఆర్ అదనమాట సీక్వెన్స్ ఓకే సో ఇది ఇది ఫేజ్ ఓల్టేజ్ ఇది లైన్ ఓల్టేజ్ ఆ రెండు ఈక్వల్ కాదు రిలేషన్ ఏంటి ఫర్ ఎ బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ఫేజ్ ఓల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ ఓల్టేజ్ బై రూట్ త్రీ ఓకే సో ఇది స్టార్ కనెక్టెడ్ నెక్స్ట్ వీడియోలో డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు మనకి ఫేజ్ ఓల్టేజ్ రిలేషన్ ఏంటి ఫేజ్ ఓల్టేజ్కి లైన్ ఓల్టేజెస్కి రిలేషన్స్ ఏంటి అదేవిధంగా ఫేజ్ కరెంట్స్కి లైన్ కరెంట్స్కి రిలేషన్స్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాను సో ఐ హోప్ మీకు ఇప్పుడు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను సో ఇఫ్ యూ లైక్ ఇట్ సో మీ ఫ్రెండ్స్తో ఎవరితోనో షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో